హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోర్స్ స్టడీ స్వాగతం అండి. ఓకే, తెలంగాణలో ఏ క్షణమైన నోటిఫికేషన్స్ రిలీజ్ కావచ్చు అనేటువంటి సంకేతాలు అందుతున్నాయి. ఓకే, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ కల్చర్ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2 సెకండ్ వీడియో అండి ఇది, తెలంగాణ హిస్టరీ సంబంధించి. ఓకే, బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది, వాటిని మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు వీడియోలో, నిజాం రాజ్యంలో ఉన్న సంస్థానాల సంఖ్య ఎన్ని? మొత్తం నిజాం రాజ్యంలో ఉన్న సంస్థానాల సంఖ్య ఎంత? 14 అండి, టోటల్గా 14 ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు జరిగినటువంటి సంవత్సరం ఏది? 1874. ఒక నెక్స్ట్ మూడవ ప్రశ్న, మూడవ సాలార్జంగ్ అసలు పేరేంటి? మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్ అండి. లాస్ట్ అంటే 2018లో మరి డిఎస్సి ఒకటి జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఈ క్వశ్చన్ వచ్చింది, మూడవ సాలార్జంగ్ అసలు పేరేంటి? మీర్ తురబ్ అలీ ఖాన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వైరా నదిపై వైరా ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సంవత్సరం 1923. మధిర నియోజకవర్గం ఒకప్పుడు ఖమ్మం డిస్టిక్లో ఉంది, ప్రజెంట్ వైరానే, వైరా నియోజకవర్గం అండి. వైరా నదిపై వైరా ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సంవత్సరం 1923 అండి. ఓకే, మధిర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం అది ఆ రోజుల్లో. ప్రజెంట్ అయితే వైరా సపరేట్ మరి నియోజకవర్గం. ఓకే, వైరా నదిపై వైరా ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సంవత్సరం 1923. ఓకే, నెక్స్ట్ ఐదో ప్రశ్న, మహబూబ్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ముల్కీ నిబంధనలు రూపొందించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మహబూబ్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ముల్కీ నిబంధనలు రూపొందించారు? 1888 సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ మరి ముల్కీ నిబంధనలు రూపొందించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మహబూబ్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ముల్కీ నిబంధనలు రూపొందించారు? 1888. నెక్స్ట్ ఆరో ప్రశ్న, కాకతీయుల రాజభాష ఏది? సంస్కృతం, సాంస్క్రిట్. ఓకే, కాకతీయుల రాజభాష ఏదంటే సంస్కృతం అండి. ఆ రోజుల్లో మరి కాకతీయుల కాలంలో సంస్కృతంలోనే ఎక్కువగా గ్రంథాలు రాయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ యొక్క సంస్కృతాన్ని వీరు రాజభాషగా మరి ఉంచుకోవటం అనేటువంటిది జరిగింది ఆ రోజుల్లో. ఆ విధంగానే కొనసాగింది అనేటువంటిది మనం చెప్పవచ్చు. సంస్కృత భాషలను రచనలు తగినాయి అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఒక నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్యంలో ఏ మతం దాదాపు అంతరించింది? జైన మతం అండి. ఓకే, కాకతీయ సామ్రాజ్యంలో ఏ మతం దాదాపు అంతరించిందంటే జైన మతం. నెక్స్ట్, సోలదగండ అనగా అపజయం లేని వీరుడు. ఓకే, సోలదగండ అంటే అపజయం లేని వీరుడు, బద్దెగ అనేటువంటి మహానుభావుడు, 42 యుద్ధాల్లో విజయం సాధించాడు, అపజయం లేనటువంటి వీరుడు ఇతను. కాబట్టి సోలదగండ అనేటువంటిది అతనికి ఉన్నటువంటి బిరుదుగా మనం చెప్పవచ్చు. ఓకే, సోలదగండ అంటే అపజయం లేనటువంటి వీరుడు. ఓకే, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, పార్ట్ 2 వీడియో ఇది. ఓకే, నిజాం రాజ్యంలో ఉన్న సంస్థానాల సంఖ్య 14. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు 1874లో జరిగింది. అదేవిధంగా మూడవ సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్ అసలు పేరు ఇది. నెక్స్ట్, వైరా నదిపై వైరా ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సంవత్సరం 1923. అదేవిధంగా మహబూబ్ అలీ ఖాన్ ఏ సంవత్సరంలో ముల్కీ నిబంధనలు రూపొందించారు? 1888. కాకతీయుల రాజభాష సంస్కృతం. నెక్స్ట్, కాకతీయ సామ్రాజ్యంలో ఏ మతం దాదాపు అంతరించింది? జైన మతం. ఓకే, సోలదగండ అనగా అపజయం లేనటువంటి వీరుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.